దాని ప్రకారం దానిలో ఏదైతే రూల్స్ ఫిక్స్ చేసుకుంటున్నామో దాని ప్రకారము గవర్నమెంట్ వరకు పోలీస్ యంత్రాంగం వరకు పనిచేస్తూ ఫాస్ట్గా కేసెస్ క్లోజ్ చేయడం, ఒక ఆత్మవిశ్వాసం మహిళలకు సంబంధించినంత వరకు ఏదన్నా జరిగితే కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ వస్తుందని, ఆ యాప్కి వస్తున్న రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. ఇవి ఆ ఫ్రంట్లో ఎనీథింగ్ నేమ్ ఎనీథింగ్ గవర్నమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఏమేమి చేయాలి ఏమేమి చేయగలదు ఆ లెవెల్లో అనేవి మొత్తం చేస్తూ వాటన్నిటినీ నువ్వు ఎలాగో ఎత్తి చూపలేవు, వాటన్నిటినీ ఈ మీడియా ఎలాగో ఎల్లో మీడియా దాని జోలికి పోదు చేయదు. అవి చేస్తున్నది ఏమంటే వాటి జోలికి పోతే తమ పాపాలన్నీ పాపవి వస్తాయి బయటకు వచ్చి, దాంట్లో ఏదైనా నువ్వు చేసి నువ్వు ఏమి చేయకనే కదా నేను ఇంతగా చెత్తపుట్లో పడేసామని జనం క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఇంకో పక్క ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ మూడేళ్లలోనే 30 ఏళ్లలో కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈయన అధికారం లేకొస్తారనే భయం, రాకూడదు ఎట్లాగైనా ఆపాలనే కడుపు మంట కుళ్ళు మొత్తం అన్నీ కలిసి వాళ్ళు రోజు కక్కుతున్నదే ఆ మీడియాలో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్. ఆ ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ TV5 వీటన్నిటికీ ఒక కార్యక్రమం అజెండా ఉంది. బహుశా ఇది కూడా హృదయము. రాజకీయ పార్టీలు ఏదన్నా చేస్తుంటే మీడియా దాని రిపోర్ట్ చేస్తాయి, ఇక్కడికి వచ్చేసరికి ఆ పార్టీలు రాజకీయ పార్టీలుగా ముద్ర వేస్తున్న వాటిని ఈ మీడియా సంస్థలు వీవిగైడ్ చేస్తున్నాయి, అక్కడి నుంచి అజెండా ఫిక్స్ అవుతుంది. ఆ అజెండాకి వీళ్ళు భుజాన్ని ఎత్తుకొని కిందికి వస్తున్నారు. ఇది మళ్ళీ అదే మీడియాకు మెటీరియల్ అవుతుంది, న్యూస్ అవుతుంది. ఏతావాత 24/7 ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్నారు కానీ మనం న్యూస్ పేపర్లు కానీ న్యూస్ పేపర్లుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం కరపత్రాలు కానీ వాటిలో కనపడుతున్నది ఏదంటే ఏదైనా పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్ పెయిడ్ పార్టీస్ పెయిడ్ గ్రూప్స్ ఆర్ వీళ్ళ ఏజెంట్లు వేరే పార్టీల్లో ఉంటే వాళ్ళతో కానీ మొత్తం మీద రాష్ట్రంలో ఏదో ఘోరం జరిగిపోతుంది, ఏదో ఇదైపోతుంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి నేను ఇంతకుముందు అన్నట్టు చిన్నప్పుడు ఎక్కడన్నా జరిగిన సంఘటనలు, ఇండివిజువల్ సంఘటనలు, వ్యక్తిగత తగాదాలు లేదా లేని ఈ పుట్టంలోలాగా అసలు లేని దాన్ని క్రియేట్ చేయడం, మరుసటి రోజు కంకర ఎక్కడో వేశాడు వాడు ఎప్పుడూ 7 ఏళ్ల నుంచి వాళ్ళు వ్యక్తిగతంగా 2 కుటుంబాల మధ్యన వాళ్ళ మధ్య జరుగుతున్న తగాదా దానికి పొలిటికల్ కలర్ అది ఇంకా వచ్చి రాకుంటే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ దాని మీద ఆయన అనుకుంటున్నారు కానీ దీనివల్ల ఏదో చాలా ఫాస్ట్ రియాక్ట్ అయి నేను చేస్తున్నాను. నేను ప్రజలతో కనెక్షన్ లేకుండా ఇట్లాంటివి ఎన్ని చేసినా ఉపయోగం లేదనేది ఆయన ఈ 40 ఏళ్ల రాజకీయం హిస్టరీగా ఆయన చెప్పుకుని ఇండస్ట్రీగా చెప్పుకున్నా 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా తను ఉన్నానని చెప్పుకున్నా అది మిస్ అయినాడనే విషయం ఆయన గ్రహిస్తే మంచిది, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆ మీడియా చేస్తున్న ఎల్లో మీడియా చేస్తున్న ఏదైతే ప్రచారం కూడా ఉందో ఈ మొత్తం దీంట్లో ఎన్నికల మేనిఫెస్టో మేము ఇచ్చుకున్న వైఎస్ఆర్సీపీ దాంట్లో 98% పూర్తి చేస్తే మిగిలినదే మామూలుగా ఏదైనా మనం మీడియా ఏం చేయాలి మేమేదైనా చెప్పుకొని వాటి ఇంప్లిమెంటేషన్ లోపాలుంటే ఇదో మీరు ఇంత అన్నారు ఇంత జరిగిందని చెప్పడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు ఇంత ఉంది మీరు అన్న దాంట్లో ఇంతే చేశారు ఇంత చేయలేదు అనాలి. కానీ 3 ఏళ్లలోనే నేను ఇంతకుముందు అన్నట్టు మధ్యలో కోవిడ్ మైనస్ చేసి ఆర్థికంగా ఉన్న మన దుర్భరంగా ఉన్న పరిస్థితులను డిఫికల్టీస్ని కూడా తట్టుకుంటూ ఆల్మోస్ట్ 70-80% పూర్తి చేస్తే ఏదన్నా పథకం మేనిఫెస్టో 98% మేము చేశాం, కానీ ఏ స్కీమ్ చూసినా కూడా సిన్సియారిటీతో నిబద్ధతతో దాంట్లో పూర్తిగా మనము 70-80% అయితే ఈ 70-80% అయింది అనేది వదిలేసి ఈ 20% కాకపోయింది మొత్తం 100% అప్లై చేసే ప్రయత్నం అయితే ఉందో వీళ్ళు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని అది దాన్ని డెలిబరేట్ చేస్తున్నారు కాబట్టి దురదృష్టకరం, డెలిబరేట్గా చేస్తున్నారు కాబట్టి దురదృష్టకరం అనలేము, కుట్రబుద్ధితో వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయం గమనించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. ఉదాహరణకు ఇప్పుడు దీని మీద రోజు మీరు ఆ పేపర్ చూస్తే ప్రజలు ఎవరైనా చదివేవాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకు,
కానీ అది చూస్తే అసలు ప్రభుత్వం పనిచేయట్లేదేమో అనిపించేటువంటి ఇంకో పక్కేమో మనకు కనపడేవి ఇక్కడ కళ్ళ ముందు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ విజిబుల్గా కనిపిస్తోంది. అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. సరే చేసేది పవన్ కళ్యాణ్ అయినా వెనక ఎవరు చేయిస్తారో వెనక ఉన్నారు అందరికీ తెలిసింది. రేపు కూడా రాష్ట్రం అంతా వాళ్ళు చేస్తామంటున్నారు ఏది ఇంటి సోషాలిటీ ఇళ్ళదని చెప్పి నాకు తెలియగలుగుతాను. మాది మొదలైందే కార్యక్రమం కన్స్ట్రక్షన్ 2021 జూన్లో మొదలుపెట్టాం. ఈరోజు 22 నవంబర్ ఇందులో మాన్సూన్స్ తీసేస్తే మనకు హార్డ్లీ 10 మంత్స్ ఏమైనా పనులు జరిగింటే జరిగింటాయి. ఈరోజుకు ఆల్మోస్ట్ 3 లక్షల ఇళ్ళ పైగా సీలింగ్ దాకా వచ్చాయి, సీలింగ్ ఆ పై వరకు వచ్చాయి, మిగిలిన ప్రోగ్రెస్ జరుగుతుంది. దీన్ని ఆడిట్ చేస్తానని ఇవ్వడం నా బయలుదేరడం అంటే అసలు నువ్వు ముందు యాక్సెప్ట్ చేయాల్సింది చేసిన దాన్ని. ఏం చేసింది ఈ ప్రభుత్వం? 31 లక్షల ఇంటి స్థలాలను బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైంది. రియల్ థింగ్, నాకు నీలాగా ఇస్తామని చెప్పడం కాదు, లేదా ఇంకోటి చేస్తామని చెప్పేసి ఓట్ వేయించుకునేవామా మర్చిపోవడం కాదు. 31 లక్షల ఇంటి స్థలాలను జగన్మోహన్ రెడ్డి గారు తన అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. దానికోసం ఎన్ని వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయడమే కాకుండా కొనుగోలు చేశామనేది కూడా హిస్టరీ ఈరోజు ఉంది. వీటన్నీ